సంగీతం నృత్యం డ్రామా పెయింటింగ్ శిల్పము హ్యాండిక్రాఫ్ట్ చేతి పనులు సాహిత్యము ఇలాంటి వాటిలో చాలామంది అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రవేశం ఉంటుంది వారికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ రంగంలోనే వాళ్ళు స్థిరపడాలని భావిస్తూ ఉంటారు అటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు భారత ప్రభుత్వం ద్వారా స్కాలర్షిప్ను అందిస్తున్నారు స్కాలర్షిప్తో పాటుగా ఫ్రీగా ట్రైనింగ్ను కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ను కూడా అందించబోతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ డ్యాన్స్ కానీ డ్రామా అయినా సరే పెయింటింగ్ అయినా స్కల్ప్చర్ అయినా హ్యాండిక్రాఫ్ట్ అయినా సరే లిటరరీ యాక్టివిటీస్ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది మీరు ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఏదో సినిమా సంగీతం మోడర్న్ మ్యూజిక్ కాకుండా ఫోక్ డ్యాన్స్ అయినా సరే జానపదానికి సంబంధించిన అయినా సరే సాంప్రదాయానికి సంబంధించిన అయినా సరే ఇలాంటి మ్యూజిక్ ఇలాంటి డ్యాన్సుల్లో మీకు ఒకవేళ ప్రవేశం ఉంటే స్కాలర్షిప్ కొరకు మీరు తప్పకుండా అప్లై చేసుకోండి ఈ స్కాలర్షిప్ను సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆఫర్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చూడబోయే అంశాల్లో స్కాలర్షిప్ కొరకు అర్హత ఏంటి ఒక్కొక్కరి స్కాలర్షిప్ మొత్తం ఎంత ఇస్తారు దానితో పాటుగా వివిధ సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ స్కాలర్షిప్లు ఎవరికి స్కాలర్షిప్లు ఇవ్వబడతాయి ఏ విధంగా దరఖాస్తు చేయాలి ఎవరిని సంప్రదించాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ముందుగా చిన్న రిక్వెస్ట్ కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నా పేరు శాంత్ ఇవి నా క్వాలిఫికేషన్స్ వీడియోకు స్వాగతం పలుకుతూ చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ ఫార్మ్స్ లో ఎన్నో రకాల మ్యూజిక్స్ కానీ డ్యాన్స్ కానీ నృత్యం కానీ ఈ విధంగా హ్యాండిక్రాఫ్ట్ అయినా సరే పెయింటింగ్ వర్క్ అయినా సరే తమ యొక్క హాబీని బట్టి తమ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆయా రంగాల్లో ప్రవేశించాలని కుతూహలం ఉంటుంది వీరిలో ఏ రంగాల వారికి ప్రాధాన్యత ఉంటుంది చాలా మందికి డౌట్ రావచ్చు ఏ ఏ కళలకు సంబంధించి ప్రాధాన్యత ఉంటుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడవచ్చు సాంప్రదాయ నృత్యము ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్స్ ఎన్నో రకాలుగా ఫోక్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాల ట్రెడిషనల్ నృత్యాలు చేస్తూ ఉంటారు క్లాసికల్ డ్యాన్స్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఆ రంగంలో నిష్ణాతులు కావడానికి ఇది ఒక మంచి అవకాశం వారితో పాటుగా సాంప్రదాయ సంగీతం కూడా చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు ట్రెడిషనల్ మ్యూజిక్ దానితో పాటుగా ఫోక్ మ్యూజిక్ ఇలాంటి మ్యూజిక్ సంబంధించిన ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే వాయించే వాళ్ళు ఆయా సాంగ్స్ అయినా సరే ఇన్స్ట్రుమెంట్ వాయిద్యాలైనా సరే ఆయా రకాల పరికరాలను వాయించడంలో నైపుణ్యం ఉన్నా సరే సాంప్రదాయ సంగీతంలో ఏ రంగంలో అయినా సరే మీకు ప్రవేశం ఉంటే ఈ స్కాలర్షిప్ కొరకు మీరు అర్హులే వారితో పాటుగా సాంప్రదాయ క్రాఫ్ట్ చేతి పనులు క్రాఫ్ట్ వర్క్ ఇక్కడ మీరు ఇమేజ్లో చూడవచ్చు ఆయా రకాల క్రాఫ్ట్స్ చాలా మంది చేస్తూ ఉంటారు హ్యాండిక్రాఫ్ట్స్ అని కూడా వీటిని పిలుస్తూ ఉంటారు భారతదేశంలో ఎన్నో రకాల క్రాఫ్ట్ను తయారు చేస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా ఆయా ప్రదేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఆయా రీజన్స్లో కూడా ఎన్నో రకాల క్రాఫ్ట్ తయారు చేస్తూ ఉంటారు చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వీటిల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వారి కొరకు కూడా ఈ స్కాలర్షిప్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఇస్ సాంప్రదాయమైన పెయింటింగ్ ఏదో మోడర్న్ పెయింటింగ్ కాకుండా ట్రెడిషనల్ పెయింటింగ్లో ఒకవేళ మీకు ప్రవేశం ఉంటే భారతదేశానికి సంబంధించిన ట్రెడిషనల్ ఇండియన్ పెయింటింగ్లో మీకు ఒకవేళ ప్రవేశం ఉంటే ఈ స్కాలర్షిప్కు మీరు అర్హులే నెక్స్ట్ వారితో పాటు సాంప్రదాయ నాటకము డ్రామాలంటే కూడా చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయా రకాల డ్రామాల్లో వారికి నాటక రంగంలో కానీ కళారంగంలో కానీ చాలా అభిరుచి ఉంటుంది ఇలాంటి నాటక రంగంలో అభిరుచి ఉన్నవారు వారితో పాటు సాంప్రదాయ శిల్పము స్కల్ప్చర్ అని పిలుస్తూ ఉంటాము ఆయా రకాల బొమ్మల తయారీ శిల్పాల తయారీ నెక్స్ట్ వన్ సాంప్రదాయ సాహిత్యము స్టోరీ రైటింగ్ కవిత్వం అయినా సరే ఇలాంటి వాటిలో కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి ప్రవేశం ఉంటుంది సో ఈ రంగాలకు చెందిన అభ్యర్థులకు టోటల్ స్కాలర్షిప్స్ వచ్చేసి 650 స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ ఆఫర్ చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం 650 స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు వాటిలో ఎస్సీ ఎస్టీలకు 100 స్కాలర్షిప్స్ రిజర్వ్ చేయబడ్డాయి సాంప్రదాయ కళలను అభ్యసిస్తున్న కుటుంబాల పిల్లలు 125 స్కాలర్షిప్స్ ఉన్నాయి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కు 20 స్కాలర్షిప్స్ ఉన్నాయి దాంతో పాటు సృజనాత్మకత రచన మరియు సాహిత్యము కళ వీటికి సంబంధించిన రచనలు సాహిత్య రంగంలో ప్రవేశము లిటరరీ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకు 30 స్కాలర్షిప్ నెక్స్ట్ వన్ జనరల్ మెంబర్స్ ఏ రంగమైనా సరే ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఆయా రంగాలకు సంబంధించిన అభ్యర్థులకు 375 ఈ విధంగా టోటల్లీ 650 స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ ఆఫర్ చేస్తూ ఉన్నారు సో స్కాలర్షిప్ కొరకు అర్హతలు చూసుకున్నప్పుడు అభ్యర్థి తప్పనిసరిగా 10 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ ఈ ఏజ్ లిమిట్ మధ్యలో ఉండాలి గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ ఉండాలి ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ అయినా సరే రికగ్నైజ్డ్ స్కూల్లో కంపల్సరీగా చదువుతూ ఉండాలి నెక్స్ట్ ఒక్కొక్కరికి స్కాలర్షిప్ మొత్తం విలువ 3600 రూపీస్ పర్ ఇయర్ ఉంటుంది ప్రతి సంవత్సరం 3600 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ శిక్షణ రుసుము ట్రైనింగ్ ఫీ వచ్చేసి
9,000 రూపాయల వరకు రీయింబర్స్మెంట్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా 3,600 రూపీస్ నెట్ స్కాలర్షిప్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటుగా శిక్షణ రుసుము వచ్చేసి రూపాయలు 9,000 వరకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ వచ్చేసి ఈ స్కాలర్షిప్ ప్రారంభంలో 2 ఏళ్ల పాటు రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. ఆర్ 2 ఇయర్స్ తర్వాత మీకు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు, అభ్యర్థులకు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎవ్రీ 2 ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి స్కాలర్షిప్ కొరకు ఏ విధంగా దరఖాస్తు చేయాలి, దానికి సంబంధించిన లింక్ను వెబ్సైట్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదా ఈ అడ్రస్లో మీరు ఒకవేళ సంప్రదిస్తే అప్లికేషన్ ఫామ్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకున్నప్పుడు ఈ అడ్రస్లో లేదా ఇక్కడ ఇవ్వబడిన ఫోన్ నెంబర్లో సంప్రదించండి. వాటితో పాటు ఇక్కడ ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో రీజనల్ సెంటర్ మనకు హైదరాబాద్లోనే ఉంది, డైరెక్ట్గా మాన్యువల్ పద్ధతిలోనే అప్లై చేసుకోవాలి. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ను మీ తెలిసిన మిత్రులందరికీ షేర్ చేయండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.